జిల్లాలో మనబడి నాడు నేడు రెండో దశ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. బుధవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కృతికా శుక్లా విద్య, సమగ్ర శిక్ష, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఏపీఈడబ్ల్యూ, ఐడీసీ తదితర శాఖలతో కలిసి మనబడి నాడు నేడు రెండో దశ పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మనబడి నాడు నేడు రెండో దశకు సంబంధించి జిల్లాలో 663 పాఠశాలల్లో పనులు చేపట్టగా దీనికి మరో 153 పాఠశాలలను అదనంగా చేర్చడం జరిగిందన్నారు. పాఠశాలలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా మనబడి నాడు నేడు రెండో దశ పండు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అదనపు తరగతులు మంజూరైన పాఠశాలల్లో ఎంతవరకు అవసరం ఉందో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నివేదిక సమర్పించాలని అన్నారు. మనబడి నాడు నేడు రెండో దశ క్రింద కొత్తగా మంజూరైన పాఠశాలల పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి బి సుభద్ర, ఏపీఈడబ్ల్యూఐడిసిఈ వి లక్ష్మణ్ రెడ్డి, సమగ్ర శిక్ష ఈఈ డి నటరాజన్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.